ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు కానీ మనసుంది మానవత్వం ఉంది ప్రజల కష్టాలు తెలిసిన ప్రభుత్వం నేను 64 లక్షల మందికి పింఛన్లు ఇచ్చాం ఇప్పుడే నేను జానకి వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆ పాపను మీరు చూశారు ఇల్లు లేదు తండ్రి ఆటో డ్రైవర్ 11 సంవత్సరాల్లో అమ్మాయికి డయాబెటిక్ అక్కడి నుంచి మందులు తింటూ బతుకుతా ఉంది ఆ 4000 ఇవ్వకపోతే ఆ అమ్మాయి పరిస్థితి చాలా అద్వానంగా ఉండేది ఈరోజు ఇల్లు లేకపోతే బాడుగు ఇంట్లో ఉంది అద్దె ఇంట్లో ఉంటా ఉంది తండ్రి సంపాదించే డబ్బులు కాస్త కొస్తూ అతను కూడా ఆరోగ్యం బాగలేకపోతే ఆ ఆటోలో వచ్చేది 100-200 రూపాయలు వస్తే కొద్ది రోజులు పనిచేస్తున్నాడు కొద్ది రోజులు పనిచేయలేకపోతే ఈ 4000 రూపాయలు గాని మనం ఇవ్వకపోతే ఆ అమ్మాయి బ్రతకు మీరే ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కనీసం తిండి గాని మెడిసిన్స్ లేకుండా బాధపడేది తెలుగుదేశం ప్రభుత్వం గాని ఇక్కడే ఎన్డీఏ ప్రభుత్వం 4000 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి మందులు తెచ్చుకొని ఈ డబ్బులతో అమ్మాయి బతకతా ఉందంటే అది ఈరోజు ఈ ప్రభుత్వం చూపించినటువంటి మానవత్వం ఆ అమ్మాయిని చూస్తే నాకు ఒకటి అనిపిస్తుంది ఒంటరి మహిళ నేను ఆ రోజు ఒకే ఆలోచించాను ఒక ఒంటరి మహిళ ఒక అమ్మాయి ఉంటే ఎంత ఇబ్బంది పడుతుందో ఇలాంటి వాళ్ళు ఉదాహరణని మొట్టమొదటిసారిగా ఒంటరి మహిళలకు పింఛన్ ఇవ్వాలని నిర్ణయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎవరో లేకుండా ఇంట్లో ఒక అమ్మాయి ఉంటూ ఆ అమ్మాయి కూడా ఆధారం లేకపోతే ప్రభుత్వం కూడా ఆదుకోకపోతే ఏమవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చాం అదే మార్గం ఈరోజు ఆ అమ్మాయిని చూసి చాలా బాధేసింది అందుకే ముఖ్యమంత్రిగా అమ్మాయికి ఒక 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేశాను ఇబ్బందులు ఉన్నాయని వద్దాం కూర్చోం అదే మార్గం ఇల్లు లేకపోతే ఇమ్మీడియట్ గా ఆ ఇల్లు కూడా కట్టించడానికి నిర్ణయం చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మార్గం ఈరోజు ఇంకొక పక్కన ఇప్పటికైతే శ్రీకాకుళంలో 91% పింఛన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి రాష్ట్రం కూడా 80% పైన అయినాయి ఇంకో మాట కూడా చెప్పాను ఈ నెల తీసుకోకపోతే ఇంకొక నెల తీసుకోవచ్చు 2 నెలలు తీసుకోకపోతే 3వ నెల కూడా తీసుకోవచ్చు మొన్నే ఆదేశాలు ఇచ్చాను స్వేచ్ఛగా తీసుకోవచ్చు 3 నెలల వరకు ఏ బాధ లేదు చెప్పిన మాట మీద నిలబడతాం ఇస్తామని చెప్పాం మొన్నే నేను ఆదేశాలు ఇచ్చాను ఎవరైనా ఇవ్వకపోతే నెల తీయండి తీసుకోండి అది మీ హక్కు ఇవ్వడం నా బాధ్యత తీసుకోవడం మీ బాధ్యత ఇంకో పక్క ఒకటే చెప్తున్నాను ఎవరైనా సరే ఇంటి దగ్గర ఇస్తే మాత్రం వాళ్ళ ఇంటికి పోయి ఇవ్వకుండా ఆఫీస్ దగ్గర ఇస్తే వాళ్ళ భరతం పడతా టెక్నాలజీ ఉంది ఎవరైతే వీళ్ళంతా కూడా ఫోన్ తీసుకొని మీ ఇంటికి వస్తారు వాళ్ళందరికీ చెప్తున్నా అందరినీ మీ ఫోన్లన్నీ జియో ట్యాగింగ్ చేయమన్నా ఆర్టీజీఎస్ లో ఎన్ని పెట్టిస్తున్నా ఎక్కడైనా సరే నువ్వు గాని పంచాయతీ ఆఫీసులోనో లేకుంటే మీ ఇంటి దగ్గరనో రోడ్డు పైన పెత్తనం చేస్తే మాత్రం నేరుగా నిన్ను పట్టుకుంటా పట్టుకుంటే ఏం చేస్తానో చెప్పనని చెప్పి మరొకసారి వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి గౌరవం ఇవ్వాలి ముఖ్యమంత్రి పంపించాడు మీకు పింఛన్ ఇమ్మన్నాడు అని ఎలాంటి కష్టాలు లేకుండా పింఛన్ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా సచివాలయ సిబ్బందిని కోరుతున్నా చేస్తున్నారు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందిస్తూనే ఒకరిద్దరి వల్ల చెడ్డ పేరు వస్తుంది ఆ చెడ్డ పేరు లేకుండా చూసుకోమని వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఇవన్నీ తమళ్ళో మీరు ఒకసారి చూస్తే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేశాం నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు ఇక్కడంతా మీరు కూర్చున్నారు నేను ముఖ్యమంత్రిగా 5వ 4వ సారి అయ్యాను 3 సార్లు ముఖ్యమంత్రిగా చూశాను
ఈసారి నా జీవితంలో ఎప్పుడూ చూడని విధ్వంస రాష్ట్రంలో చూశాను. నేరుగా నేను ఆఫీస్ కెళ్తే ఆఫీస్ లో ఒక శాఖలు రివ్యూ చేస్తే నమ్మలేని నిజాలు. ఎక్కడికి వెళ్తుందో నాకే అర్థం కాని విధానాలు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. అన్ని అస్తవ్యస్తం చేశారు. అధికారులైతే నిర్లిప్తత, నిర్లక్ష్యం, అయోమయం. 95లో చూసా, 99లో చూసా, 2014లో చూసా, కానీ ఇంత దారుణమైన పరిస్థితి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అదే మార్గం ఈరోజు కేంద్రం డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని వీళ్ళు దారిమళ్ళి చేశారు. ఇప్పుడే మనోహర్ గారు చెప్పారు 41,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పులు తీసుకొచ్చి 1,650 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వకుండా బకాయిలు పెడితే నేను వచ్చిన వెంటనే ఆ డబ్బులు క్లియర్ చేపించి మళ్ళీ మనోహర్ గారు చెప్పి 48 గంటల్లో ఎవరైనా ధాన్యం ఇస్తే ఆ రైతుకు నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయమన్నాం. దీనికి కూడా ఒక పక్క ఆ డబ్బులు ఇవ్వాలి, మళ్ళా అకౌంట్ స్ట్రైటన్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ మీరు చూస్తే 1,000 కోట్ల రూపాయలు స్థానిక సంస్థలకు పంచాయతీలకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు డైవర్ట్ చేస్తే మళ్ళీ ఆ డబ్బులన్నీ కూడా మనం రిలీజ్ చేసి అక్కడి నుంచి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇప్పించి కేంద్రానికి వెళ్ళి మళ్ళీ ఒక 1,400-1,500 కోట్ల రూపాయలు రావాల్సిన డబ్బులు తీసుకొచ్చాం. నేను ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది ఒక బాధ్యత ఉంటుంది, ఏ వ్యక్తిని గురించి మాట్లాడడం లేదు. ఎవరైనా సరే సమాజం పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలి. ప్రజానాయకులను కొనవడం కొన్ని విలువలు పాటించాలి, కొన్ని పద్ధతులు పాటించాలి.